వెల్కమ్ టు తెలుగు వన్ నేటి అతిథి బుచ్చి తిరుపతి గారు ఆయన అమరావతి జేఎసి ఉద్యమ నాయకులు ప్రస్తుతం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాలకు సంబంధించి తిరుపతిలో జరిగిన వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించి లడ్డూ వివాదం ఉందో దాని పట్ల వంద రోజుల కూటమి పాలనపై విశ్లేషణ చేయటానికి బుచ్చి తిరుపతి గారు మనతో అందుబాటులో ఉన్నారు నమస్కారం నమస్కారం అండి ప్రస్తుతం ఏదైతే గడిచిన వారం రోజుల నుంచి తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పేటెంట్ రైట్ ఆ లడ్డు మీద పేటెంట్ రైట్ ఉన్నటువంటి ఒక విశిష్టమైన పుణ్యక్షేత్రానికి సంబంధించి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం దాని పట్ల జగన్మోహన్ రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి అనుచరులు ప్రవర్తిస్తున్న తీరు ఎలా చూడాలండి మీరు ఇప్పుడే చెప్పారు ఇది కోట్ల మంది భక్తులకి మనోభావాలకు సంబంధించిన విషయం అని ఇక్కడ మనం చిన్న విషయం గమనించాలి సుభాకర్ గారు ఈ భారతదేశంలో హైందవం అనేది ఒక మతం కాదు ఒక జీవన విధానం కొన్ని వేల సంవత్సరాల నుండి ఒక ఉన్నతమైన జీవనాన్ని సాగించడం కోసం అనేక మంది మేధావులు ఋషులు కానివ్వండి ఎవరైనా అందరూ కలిసి జీవితం ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఏర్పరిచినటువంటి జీవన విధానం మన సింధు నది వల్ల కానివ్వండి ఇంకో దాని వల్ల కానీ ఇది హైందవ ధర్మం అయింది హిందూ ధర్మం అయింది దానికి హిందూ మతం అని తర్వాత అన్నారు ఈ హిందూ మతం కానివ్వండి హైందవులు కానివ్వండి హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరూ కూడా వేరే మతాన్ని వేరే దేశంలో అనేక మంది వేల సంవత్సరాల్లో భారతదేశం మీద దండయాత్రకు వచ్చారు ఆ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మనకి మనం చూసుకుంటే ద గ్రేట్ ఎంపరర్స్ ఎంతోమంది ఇరాన్ నుంచి వచ్చిన ఆర్యులు కానివ్వండి ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన బాబర్ కానివ్వండి ఇలా అనేక మంది ఇతర మతస్థులు మన దేశం మీదకి వచ్చిన తర్వాత మొదట్లో వచ్చిన వారు కొంతమంది ఈ జీవన విధానం నచ్చి ఈ జీవన స్థవంతులే కలిసిపోయి వాళ్ళు హైందవులు అయ్యారు అలా కాని వాళ్ళని దాదాపు వెయ్యి సంవత్సరాల పైనబడి మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి హిందూ మతస్థులు కూడా హైందవులు కానీ హిందూ ధర్మం కానీ ఏ రోజు వాళ్ళని అగౌరవపరచలా ఆ రాజుల్లో కూడా కొంతమంది హిందూ మతాన్ని సమానంగా ఆదరించారు కొంతమంది మత చాందసత్వానికి పోయి హిందూ మతాన్ని తొక్కేయాలని కూడా ప్రయత్నం చేశారు కానీ ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరైనా ప్రయత్నాలు చేసినా కానీ హిందూ ధర్మం యొక్క నిలబడి ఉందంటే ఈ హిందూ ధర్మం జీవన విధానం గొప్పతనం అది అటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని ఎవరో కొంతమంది కొన్ని ఇప్పుడు మన చరిత్రలో చూసుకుంటే కొన్ని వేల సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఐదేళ్ళు పది ఏళ్ళు పరిపాలించే ఈ నాయకులు కానీ ఇంతకన్నా నియంత్రలుగా చేసిన వాళ్ళు కూడా చాలామంది ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళు కూడా ఈ జీవన విధానాన్ని మార్చలేకపోయారు ఈ మత ఈ మతాన్ని టచ్ చేయలేకపోయారు ఈ మనం చూసుకుంటే మన భారతదేశం ముఖ్యంగా లౌకికవాదంతో నడుస్తున్న దేశం మన రాజ్యాంగం కూడా మనకు వెసులుబాటు కల్పించింది ఆ హక్కులు కల్పించింది మనం ఈ రోజున మన భారతదేశంలో ముస్లిమ్స్ కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి ఇంకా అనేక మంది మతస్థులు మనతో సహజీవనం చేస్తూ ఉన్నారు ఈ రాజకీయ నాయకులు చేసే కుట్టలు కుతంత్రాల వల్ల వీళ్ళ మధ్య ఎప్పుడైనా కొంచెం ఘర్షణలు వచ్చినాయేమో కానీ సామాజికంగా వీళ్ళందరూ ఒకే ఒక సమాజంగా ఒకే భారతదేశ పౌరులుగా సహజీవనం సాగిస్తున్నారు కలిసిమెలిసి ఉంటున్నారు ఇప్పుడు అనేక మంది ముస్లింస్ని మనం హిందూ పండగలకి వచ్చి మనతో ఆ వేడుకలు జరుపుకునే వాళ్ళని చూసాము అలాగే అనేక మంది హిందువులు ముస్లిమ్స్ కానీ నేను నా వరకు నేను కూడా చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళాను ఇతర మత గ్రంథాలు చదివాను ఇస్లాం ఒక గొప్పతనో నాకు తెలుసు అలాగే క్రిస్టియానిటీ గొప్పతనో నాకు తెలుసు ఒక జీసస్ భారతదేశానికి ప్రపంచానికి ఇచ్చిన సందేశం ప్రేమ కరుణ సేవ అనేది ఎట్లా అయితే ఉందో ఇస్లాం వచ్చేటప్పటికి త్యాగం ఇటువంటి గొప్ప గుణాలన్ని ప్రపంచానికి అందించారు కాబట్టి వాళ్ళందరూ ఆ వాటిని అవలంబించిన వాళ్ళందరూ వాళ్ళ మీద ఒక ఆ పవిత్రమైన భావంతో ఉన్నారు అలాగే హిందువుల యొక్క మనోభావాలకి మూలమైనటువంటి కలియుగ దైవాన్ని అందరూ భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో వీళ్ళు డబ్బులు కగ్గుర్తుపడ్డారో లేదంటే హిందూ సమాజాన్ని బాధపెట్టి హిందువుల మనోభావాలతో ఆడుకొని వాళ్ళని హింసించి ఆనందం పొందేటటువంటి ఒక సైకో మనస్తత్వానికి అలవాటు పడ్డారో తెలియదు కానీ వాళ్ళు చేసింది మాత్రం ఘోరమైన తప్పు తప్పు చేసేసిన తర్వాత దాన్ని సమర్థించుకోవడం కోసం నిన్న కూడా మనం చూసాం ఘనత వహించిన పొన్నమోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన సుప్రీంకోర్టు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అలాగే ఇంకొంతమంది వైసీపీ నాయకులు అక్కడెక్కడో ఆవిడ కూర్చున్న ఒక రోజే గారు ఆవిడ వీళ్ళకి కొన్ని విషయాలకు అర్థాలనేవి తెలియవన్న ఉద్దేశం సుభాకర్ గారు ఎందుకంటే ఆవిడ నేను వీడియో చూశాను నేను ఈరోజు ఆవిడ మాట్లాడుతోంది ఆవిడ ఒకరే కాదు నిన్న కూడా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడారు తప్పు చేశారన్న భావం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్వం చేసుకుంటున్నారు అని మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సుభాకర్ గారు నేనున్న అపార్ట్మెంట్స్లో ఒక కుటుంబం అద్దెకు వచ్చారు పక్కన ఉన్నటువంటి నైబర్స్తోనూ వాళ్ళతో అతను అతను పెట్టిన ఇబ్బందుల వల్ల వీళ్ళు చాలాసార్లు సఫర్ అయ్యి అసోసియేషన్ సెక్రటరీకి ప్రెసిడెంట్కి లెటర్లు రాసి మేము ఇబ్బంది పడుతున్నాము కానీ మాకు దీని నుంచి రెమెడీ రెమిడీ రావట్లేదు మాకు సారీ అని చెప్పి ఒక ఫైవ్ డే వాళ్ళు మీ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నామని అన్నారు దానికి నేను ఫీల్ అయ్యా అసలు అది జరిగిందే నా ప్రాంతంలో కాదు నాకు సంబంధం లేదు కానీ మేము ఉంటున్న అసోసియేషన్ నుంచి మీ మీ అపార్ట్మెంట్లో ఉండటం వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాం కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి అన్న దానికి నేను కొంచెం ఫీల్ అయ్యా నేను అరే మనకు వీళ్ళు వెళ్ళి మన గురించి ఏమని అనుకుంటారు అని దీంతో వాట్సాప్ మా అప అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్లో నేను క్షమాపణలు చెప్తా మా అపార్ట్మెంట్కి వచ్చి అద్దెకు వచ్చిన మీకు ఈ విధంగా జరిగింది దీనికి మేము ఒక అసోసియేషన్ సభ్యుడిగా నేను క్షమాపణలు చెప్తున్నాను అని ఆ సంస్కారం అనేది వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తే బాగుంటుంది కానీ అసలు వాటికి అర్థాలే తెలియని వాళ్ళకి ఎంతసేపటికి డబ్బులు అధికారం ఈ విధంగా ఆలోచించే వాళ్ళకి ఈ సంస్కారాలు కానీ మానవ లక్షణాలు కానివ్వండి మానవత్వాలు కానివ్వండి ఇట్లాంటి వాడికి అర్థం తెలిసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు అలా మాట్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో హుందాగా ఎంతో మానవత్వంతో స్పందించి ఆయన తిరుపతి శ్రీవారికి ఈ సమాజంలో ఆయన ఒక పార్టీని గురించి అనలా ఈ సమాజంలో ఈ మనుషుల వల్ల ఒక అపచారం జరిగింది కాబట్టి దానికి నన్ను క్షమించండి అని చెప్పి ప్రక్షాళన ఇచ్చేస్తున్నారు తప్ప ఆయన తప్పు చేశారని భావించు లేకపోతే ఇంకోటే కాదు ఈ జన్మకి వీళ్ళకి ఇట్లా మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు ఆ విషయం ఏంటో అలాగే ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మేలో ఇది జరిగింది జూన్లో ఇది జరిగింది అప్పటికి ఇంకా అప్పుడు టీడీపీ వచ్చేసింది జూన్ నాలుగో తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి సార్ జూన్ నాలుగో తారీఖున మనకి ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి ఆ తర్వాత పద్నాలుగో తారీఖు పన్నెండో తారీఖు అయినా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈలోపు జరిగిన అక్రమాలన్నిటికీ మరి కారుకులు ఎవరవుతారు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసింది ఎప్పుడు జూన్ నాలుగో తారీఖున మేలో టెండర్సు ఆ తర్వాత దాన్ని ఓకే చేయటం ఎలక్షన్ హడావుళ్ళలోనే చేశారు వాస్తవానికి ఇవన్నీ అప్పుడే చేశారు ఒక పక్క ద రాష్ట్రం దేశమంతా కూడా ఎన్నికల హడావుళ్ళలో ఉంటే వీళ్ళ పనులు వీళ్ళు ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను నిన్న ఆయన పోల్చిన పోలిక అనేది ఎంత బాధాకరమైన విషయం అంటే రాగి బంగారం అంటున్నాడు దానికి ఆయన చూపెడుతుంది నెయ్యి కన్ను పిగ్ ఆయిల్ ఆయన చెప్తుంది ఇంకోటి పిగ్ ఆయిల్ అందుకు బంగారంతో పోలుస్తున్నాడు బంగారంతో పోలుస్తున్నాడు ఆయన ఇక అటువంటి కుసంస్కారం ఉన్న మనుషుల దగ్గర నుంచి మనం ఏ విధంగా ఒక ఉన్నతమైన ఆలోచనలు కానీ ఉన్నతమైన మాటలు కానీ మనం ఆశించగలం అదేవిధంగా తెలుసో తెలియకో ఇక్కడ ఇంకో మనకి మన సంప్రదాయంలో అందరికీ తెలిసిన ఇంకోటి కూడా ఉంది శుభాకర్ గారు తెలియక తప్పు చేయొచ్చు ఎవరైనా ఏ మనిషి అయినా కానీ తప్పు చేసిన తర్వాత అరే నా వల్ల తప్పు జరిగింది అని ప్రాయశ్చిత పట్టం వేరు పశ్చాత్తాపట్టం వేరు అంతేగాని తెలిసి చేసిన నేరాన్ని ఇంకా ఒప్పుకోకుండా ఇంకా ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ అని ఇంకో మాట అని ఇంకొక మాట అని ఇప్పుడు కులాలు తీసుకొచ్చి మతాలు తీసుకొచ్చి వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను సుభాకర్ గారు తప్పు మనలో ఒక సమాజంలో కూడా ఉందని నా ఉద్దేశం ఎలా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారో ఆ కొత్తలో కొన్ని రోజులు కనుక్కుంటాను ఆయన శ్రీవారిని దర్శించడానికి వెళ్ళారు అక్కడ ఎవరో ఆ నియమాల ప్రకారం డిక్లరేషన్ మీద సంతకం పెట్టమన్నారు దానికి ఇక్కడ ఈ గుట్కా నాని తిరుమల చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు అమ్మ మొగుడుదా అని చెప్పి ఒక అసభ్యమైన మాట వాడటం జరిగింది అంటే తిరుమలని వాళ్ళు ఏ విధంగా పోలుస్తున్నారు తిరుమలని వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు ఆ రోజే ఆ మనిషిని అక్కడ ఆపు పక్కన ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టారు దానికి ఆ రోజే ఆ మనిషిని అక్కడ ఖండించి ఆపుకుంటే ఇంకొకసారి ఇంకొక ప్రయత్నం ఎవరు చేసి ఉండేవాళ్ళు కాదు దుర్గుళ్ళు రథాలు ఎండి రథాలు పోయినా ఎవరు తల నరికినా అంతర్వేదిలో రథం తగలబెట్టినా ఎవరు స్పందించలే అక్కడ తీర్థంలో రామతీర్థంలో రాములు వారి తలనరికినా కానీ ఎవరో నేను అనేది ఏంటంటే ఈ హిందూ సమాజం యొక్క ఇది బల బలం అనుకుంటామో బలహీనత అనుకుంటా నాకైతే అర్థం కాదు కానీ ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరిని దాడులు చేసినా మా హిందూ ధర్మం చెక్కు చేతరలేదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న అయి ఉండాలి ఇలాంటివి చేసినా కానీ మనకు వచ్చిన నష్టం లేదని కానీ అదే సమయంలో జరుగుతుంది ఏంటంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ ప్రజల మనోభావాలు హిందువుల మనోభావాల మీద జరుగుతున్న దాడి రోజు రోజుకి పెరుగుతుంది ఎందుకంటున్నానంటే ఇదే చర్యని మీరు ఒక మసీదు మీదో ఒక చర్చి మీదో చేసి చేసే ధైర్యం ఉందా అని వీళ్ళని ప్రశ్నిస్తున్నా మనం పాతబస్సులో చూసాం హైదరాబాద్లో మసీదుకి చిన్న గోడ ఏదన్నా అడ్డం వస్తుంది ట్రాఫిక్ అడ్డం వస్తుందని కొట్టే ధైర్యం ఎవరికన్నా ఉందా అలాగే ఇప్పుడు మన ముస్లిం సోదరులు కూడా మనందరం చూసాం ప్రత్యేకంగా రంజాన్ మాసంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కనీసం వారు ఉమ్ము కూడా మింగకుండా ఉపవాస దీక్షను ఎంత గట్టిగా చేస్తారు అంటే వాళ్ళ నమ్మకాలవి అలాగే క్రిస్టియన్స్ వాళ్ళు చేసి అలా చేస్తారు మా అపార్ట్మెంట్లో నేను చూశాను జైన్లు యాభై రోజుల పాటు కనీసం మంచి నీళ్ళు కూడా తీసుకుంటారు లేదో నాకైతే డౌటే అంత నిష్టగా చేస్తారు వాళ్ళందరూ ప్రతిరోజు వాళ్ళు వేసుకున్న ఆ పూజా కార్యక్రమాలు కానివ్వండి వాళ్ళు ఆచరిస్తున్న పద్ధతులు కానివ్వండి చెప్పులు లేకుండా వాళ్ళు అంత అంత కష్టం అంటే వాళ్ళ నియమాలు అలా ఉన్నాయి ఆ మత యొక్క నమ్మకాలు అలా ఉన్నాయి వాటన్నిటికీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ మత సంప్రదాయాల్ని మనోభావాల్ని కాపాడుగలుగుతున్నప్పుడు మనకు కేవలం హైందవ సమాజానికే వచ్చిన దౌర్భాగ్యం ఏంటి భారతదేశం భారతదేశంలో నాకు అర్థం అవట్లా ఎవరైనా జై హింద్ అన్నారు జై సీఎం అన్న అన్నారంటే వాడు దేశద్రోహి వాడు దేశయోధునికి వెళ్తున్నాడు సెక్యులర్ విధానం అంటే ఇదే అన్ని మతాల మీద ఏ మతం మీద జరిగినటువంటి దాడి కేవలం హిందూ దేశంలో హిందుత్వం మీద ఎందుకు జరుగుతోంది దీన్ని ప్రతి ఒక్క హిందూ కూడా సమాధానం చెప్పాలి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అయితే తిరుపతి గారు ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అక్కడ కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యం ఇక్కడ బీజేపీ భాగస్వామ్యంగా ఉంది ఏ చిన్న విషయాన్ని దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఈ హైందవ సాంప్రదాయానికి సంబంధించిన ఎక్కడ చీమచటుకమన్నా స్పందించే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ ప్రస్తుత తిరుమల వ్యవహారంలో అనుకున్నంతగా రియాక్ట్ అవ్వలేదు అనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ దాన్ని ఎలా చూడాలి ఇది కొంతవరకు ప్రజల్లో ఉన్నటువంటి ఈ భావన మాత్రం కొంతవరకు నిజమేనని నా ఉద్దేశం అండి ఎందుకంటే ఇప్పటికీ మీరే అన్నారు ఇందాక అధికారంలో ఉన్న పార్టీలు అని పార్టీలు అంటేనే రాజకీయాలు చేస్తూ ఉంటాయి ఈ విషయంలో కూడా రాజకీయాల ప్రమేయం అసలు లేదు అని నేనైతే నమ్మను ఎందుకు అంటున్నానంటే తప్పు చేస్తున్న వాళ్ళని క్షమించమని నేను అంటలా కానీ సమయానికి అనుకూలంగా లేదంటే తక్కువ డ్యామేజ్ జరిగే విధంగా లేకపోతే ఇంకో విధంగా ఇలా చూడటంలో ఇంకా రాజకీయ పార్టీలు ఉన్నాయే కానీ నిజాన్ని నిజంగా అంగీకరించి దాన్ని ఖండించే పరిస్థితుల్లో మాత్రం ఇప్పటికీ ఈ దేశంలో రాజకీయాలు రాజకీయ నాయకులు లేరు అది నేను ఒప్పుకోవాల్సిన వాస్తవం అది నేను ఒక కూటమి ప్రభుత్వాన్ని అంటలేదు బీజేపీని అంటలేదు లేదా తెలుగుదేశం పార్టీని అంటలేదు ప్రతి పార్టీ కూడా ఈ జరిగిన విషయంలో డ్యామేజ్ జరిగిందన్న విషయంలో ప్రతి పార్టీకి బాధ ఉంది భారతీయ జనతా పార్టీకి ఉంది విశ్వ హిందూ పరిషత్కుంది ఉంది అందరికీ ఉన్నాయి కానీ దాన్ని కూడా సప్రెస్ చేసి దాన్ని కూడా మెల్లమెల్లగా అవసరాన్ని తగ్గట్టుగా వాడదాం అన్న ఆలోచనలోంచి ఆ ధార్మిక సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ బయటికి రానంత కాలం ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి దీనికి సమాధానం చెప్పాల్సింది కూడా హిందువులే హిందూ ప్రజలే కానీ ఒకటి మాత్రం నేను వాస్తవం చెప్పగలను ఈ జరుగుతున్నటువంటి హిందూ ధర్మం మీద ప్రచార మనోభావాల మీద జరుగుతున్న దాడిని ఇంతకుముందు మన దేశాన్ని పరిపాలించిన అంటే మోడీ గారి కన్నా ముందు పరిపాలించిన పార్టీలు ఇంకాస్త ఎక్కువగా సెక్యులరిజం అన్న పేరుతో ఇప్పటికీ ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానివల్ల నష్టపోయింది ఎక్కువ హిందూ సమాజమే కానీ వేరే ఇతర పార్టీలు ఎవరు ఇతర మతస్థులు ఎవరూ కూడా దాని మూలంగా నష్టపోయిన దాఖలాలు లేవు కానీ సెక్యులర్ 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 అన్న ఒకే ఒక పదాన్ని పట్టుకొని లౌకిక పదాన్ని పదాన్ని పట్టుకొని ఇప్పుడు ఇంకా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా కొంత హిందూ మతానికి ఒక విధమైన ఊతం లభించింది తప్పితే అంతకుముందు హిందువుల్ని అడగదొక్కే ప్రయత్నాలు జరిగిన దేశం ఇది కాబట్టి ఆ పార్టీలని నమ్మటంలో ఏదైతే అర్థం లేదని నా ఉద్దేశం పేజీలకు పేజీలు అబద్ధాలని సాక్షాత్తు ఈ దేశ ప్రధానికి ఆయనతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల లోకల్ ప్రాంతీయ పార్టీల పార్టీ అధ్యక్షులకి ముఖ్యమంత్రులకు కూడా ఎక్స్లో అటాచ్ చేసి ఆయన ప్లీజ్ లిజన్ మై వాయిస్ అని చెప్పేసి వర్షన్ అని చెప్పేసి ఏదో దాంట్లో ఏదైతే చూస్తే దారుణమైన అబద్ధాలే ఉన్నాయి మీ ఇంకొక రకంగా చెప్పాలంటే బీజేపీ కేంద్ర మంత్రులు కానీ మీ ముఖ్యమంత్రులు ఏదైతే రికమెండేషన్ లెటర్స్ ఇచ్చారో వాళ్ళని నేను బోర్డు మెంబర్స్గా పెట్టాను వాళ్ళకే బాధ్యత ఉంది వాళ్ళు కళ్ళు మూసుకున్నారా అన్న అర్థం వచ్చేలాగా దాన్ని ఎలా చూడాలి ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి మీరు ఏదో వాయిస్ చేసినట్టున్నారు ఒకసారి పొన్నమూలు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చడం కోసం ఏ విధంగా ప్రయత్నం చేశారు అంటే రాజశేఖర రెడ్డి గారి పేరును చేర్చడం వల్ల అలాగే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మంత్రులని ఐఏఎస్ ఆఫీసర్లని పది మందిని ఈ కేసులో చేర్చడం ద్వారా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవచ్చు అన్న అతి తెలివితేటలు చావు తెలివితేటలతో ఏ విధంగా అప్పుడు ఆ రోజు చేశారు పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి దాని ప్రతిఫలంగా ఆయన ఏఐజీ కూడా అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వారం రోజుల్లోనే అదేవిధంగా ఇప్పుడు మీరు రికమెండ్ చేసిన మీ ముఖ్యమంత్రులు మీ కేంద్ర బీజేపీ పార్టీ మీరు రికమెండ్ చేసిన వాళ్ళని మేము బోర్డు మెంబర్లుగా పెట్టుకున్నాము అని ఒక బురద వాళ్ళ మీద చల్లితే వాళ్ళెక్కడ సెల్ఫ్ డిఫెన్స్లో పడి ఈ జరిగిన తప్పు నుంచి అతను అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు తప్పితే ఇప్పుడు బోర్డు మెంబర్స్ ఉన్నారండి అలాగే అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి ఒక యాభై మందిని పెట్టినట్టున్నారు బోర్డు మెంబర్స్ కాకుండా మొత్తం ఎనభై మంది ఒక జంబో దీని కింద మార్చేశారు తిరుమలలో కూడా ఒక వ్యాపార స్థ స్థలంగా మార్చేశారు వీళ్ళందరికీ అక్కడ నెయ్యి ఏం తీసుకొస్తున్నారు ఇవన్నీ చూడాల్సిన అవసరం కానీ బాధ్యత కానీ సమయం కానీ ఉండవు వీళ్ళందరికీ అవి ఉండి చూసుకోవాల్సింది ఎవరంటే అక్కడ ఈఓగా ఉన్న వ్యక్తి కానీ ఆ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న వ్యక్తి కానీ అక్కడ రోజువారీ కార్యకలాపాలు చూసే వ్యక్తులు కానీ కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎట్లాగైతే పోలవరం కానీ ఇంకోటి రివర్స్ టెండరింగ్ అన్న పేరుతో భ్రష్టుపట్టించారో అదేవిధంగా ఇక్కడ కూడా యాభై సంవత్సరాల నుంచి వస్తున్న నందిని నెయ్యిని ఆపేసి ఏదో తక్కువ రేటుకు వస్తుందన్న ఉద్దేశంతో మేము రాష్ట్రానికి ప్రజలకి మేలు చేస్తున్నాం పేరుతో ఒక కల్తీ కంపెనీ కన్ను కల్తీ నెయ్యికి ఆర్డర్లు ఇచ్చింది ఎవరు ఇలా ఇవి బోర్డు మెంబర్లు చెప్పలేదే మీరు ఏమైనా బోర్డు మెంబర్స్ అందరినీ కూడా కనుక్కొని ఇవన్నీ చేశారా లేదంటే బోర్డు మెంబర్స్గా క్వాలిటీ శాంపిల్స్ చూపెట్టారా ఇదంతా ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళ మీద వేయొచ్చు వాళ్ళు మా కేంద్రంలో ఉన్న వాళ్ళ బీజేపీని కానివ్వండి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళందరినీ కూడా దీనిలో ఇరికిస్తే నేను తప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఇంత సుదీర్ఘమైన లెటరు నేను తప్పు చేయలేదు సారీ లేకపోతే ఈ విధమైన రిక్వెస్టులతోటి లెటర్ రాయాల్సిన అవసరం వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు ఎక్కడుందో ఆయన చెప్పగానే చెప్తున్నాడు ఆయన ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఉన్నారు హైకోర్టులో తన మీద ఇన్వెస్టిగేషన్ క్వాష్ చేయమన్నారు ఒక వ్యక్తి తప్పు చేయకపోతే నన్ను విచారణ నుంచి తప్పించండి నేను చెప్పాల్సిన అవసరమే వస్తుంది ఏ విచారణకై నేను సిద్ధం రండి నేను తప్పు చేయలేదు అని గట్టిగా ఎందుకు ఉండలేకపోతున్నారు ఇవన్నీ కూడా చేసిన తప్పు నుంచి ఎందుకంటే తప్పు ఒప్పుకుంటే జరగబోయే పరిణామాలు పడే శిక్ష చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి ఇవంటి తప్పించుకోవడం కోసం అసలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి గారికి లెటర్ రాయటం కానివ్వండి వీళ్ళెవరికి తెలియకుండా ఇప్పుడు ఇది ల్యాబ్ రిపోర్ట్ కానివ్వండి లేదు రేపు ఇంకో శాంపుల్స్ రేపు సిబిఐ విచారణ అంటున్నారు ఏదైనా వాటిలో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ భవిష్యత్ ఏంటనేది ఇంకొకసారి ఎవరు ఇట్లాంటి పనులు చేయకుండా ఈ హిందువుల మనోభావాలతో ఆడుకోకుండా ఈ దాడులు జరపకుండా వీళ్ళకి కఠినమైన శిక్షలు పడితే తప్ప ఇటువంటి సాహసం ఇంకెవరు ముందు ముందు చేయకుండా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రంలో చాలా బలంగా అతను ఒక్కడే వాయిస్ వినిపిస్తున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు ఆ మేరకు కూటమి ప్రభుత్వం కట్టడి చేయటం కానీ ఆ అబద్ధాలు సాక్షి రాసే అబద్ధాలని ఖండించడం విషయం కానీ లాండర్ విషయంలో గతంలో ఏదైతే గత పాలనలో జరిగిన విధ్వంసకర సంఘటనకు సంబంధించిన ఆ నేర చరిత్ర ఉన్న లిస్టుని బయటికి తీసి దానికి ఏదైతే మంత్రి లోకేష్ రెడ్ బుక్ అనేది ఏదైతే అన్నారో ఇప్పుడు అసలు రెడ్ బుక్ అనేది ఉందా లేదా ఎక్కడైనా మిస్ అయిందా అనే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత స్పీడ్గా ఉంటే ఈ రాష్ట్రం వైపు పెట్టుబడులు అంత దూరంగా వెళ్ళే పరిస్థితి ఉంది అది ప్రజల్లో జరుగుతున్న చర్చ అది నిజమేనంటారు అది నూటి నూరు రూపాయలు నిజమండి నేను సోషల్ మీడియాలో కూడా కొన్ని రైటప్స్ రాశాను దీని గురించి ఏంటంటే మేము రైతు బిడ్డలు ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వ్యవసాయం తెలిసిన వాళ్ళగా నేను చెప్తున్నాను మన పొలంలో పారిజాత చెట్లు నాటాలన్నా లేక ఏ చెట్లు నాటాలన్నా ముందు నీ పొలంలో కలుపు తీయాలి మన రైతులు చేస్తూ ఉంటారు ఎండాకాలంలో పంటలు లేని టైంలో గరిగినట్లన్నీ తీసి తిరగేయటం కానివ్వండి కలుపు అని తీసి పొలాన్ని ఏరువాకొచ్చిన తర్వాత వర్షానికి సిద్ధంగా ఉంచి ఆ రాగాన్ని వ్యవసాయం కోసం సిద్ధంగా చేయటం కోసం పొలాలను రెడీ చేసుకుని పెట్టుకుంటారు మనం కలుపు మొక్కల్ని ఒకటి కూడా పీకకుండా నువ్వు తీసుకొచ్చి ఏమి నాటితే మాత్రం ఈ కలుపు మొక్కల్ని పంటని తినకుండా ఉంటాయి అలాగే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా ఈ జరుగుతున్న అభివృద్ధిని కానీ వస్తున్న పెట్టుబడులు కానీ అసలు చిన్న ఉదాహరణ సార్ మన ఇంటికి ఎవరన్నా భోజనానికి పిలుస్తున్నాము ఇల్లంతా పాములు తిరుగుతా తేళ్ళు తిరుగుతూ ఉంటే ఎవరు ఇంటికి భోజనానికి రారు కదా ముందుని ఇల్లు శుభ్రం చేసుకోవాలి కదా అప్పుడే ఎవరైనా బయట నుంచి భోజనానికి వస్తారు అలాగే మేము కంపెనీలు చేస్తున్నాము లేదంటే బయటికి వెళ్ళి ఇన్వెస్టర్లు తెస్తున్నాము ఉద్యోగాలు తీసుకొస్తున్నాము అంటే వాటన్నింటిని ఇక్కడ బతకనివ్వాలి కదా ఈ పాములు కానీ ఈ తేళ్లు కానీ ముందు వీటిని తరిమి కొట్టకుండా మీరు బయట నుంచి ఏం తెచ్చినా ఉపయోగం లేదనేది నా ఉద్దేశం ముందు మన పొలంలో కలుపు తీయాలి కలుపు తీసిన తర్వాత విత్తనాలు నాటాలి కాబట్టి ఈ విషయంలో రెడ్ బుక్ రెడ్ బుక్ అనే లోకేష్ గారు మరి నవ్వుతా అన్నాడు లేదంటే దాన్ని నిజంగా చేద్దాం అనుకుంటున్నాడు అని నాకే తెలియదు కానీ ఇప్పటివరకు జరుగుతుంది మాత్రం రెడ్ బుక్కు వ్యతిరేకమైన పరిపాలన జరుగుతుంది ఇక్కడ ఎందుకంటున్నానంటే రాష్ట్రంలో మీరు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కానీ అదే సమయంలో మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఆయన ఆవేశాన్ని చూసి లేకపోతే ఇంకోటి చూసి చాలామంది అంతకుముందు ఆయన్ని వైసీపీ నాయకులు తిట్టిన తిట్లకి బాధపడిన వాళ్ళందరం కూడా ఆ ఎన్నికల సమ ప్రచారంలో ఆయన ఆవేశాన్ని చూసి ఇక ఈ నోరు పారేసుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్పే సమయం వచ్చింది అని మేము ఆ రోజు అనుకున్నాం కానీ వాస్తవాన్ని జరుగుతుంది ఏంటంటే తెలుగుదేశం నాయకుల మీద తెలుగుదేశం కార్యకర్తలు హత్యకు గురవుతున్నారు తెలుగుదేశం ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు పైగా దీని ప్రతిదానికి రెడ్ బుక్ పాలన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రెడ్ బుక్ను ఒకదాన్ని చూపిస్తూ ఉన్నారు రెడ్ బుక్ కే కనుక మరి నిజంగా ఉండుంటే మరి లోకేష్ గారు దాన్ని తీసిన అయితే నాకు కనపట్లేదు ఇంతవరకు ఎంతసేపటికి అంటే ఆయన అంటే అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎన్నో చూస్తున్నారు పైగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నారు ఆయన కాబట్టి ఆయన ఈ విధంగా వైసీపీ చేసింది కాబట్టి తిరిగి మళ్ళీ మనం అదే చేస్తే మన్ను కూడా పక్కన పెడతారు ప్రజలు నమ్మరు అన్న ఉద్దేశంతో ఉంటారని నాకే తెలియదు కానీ చాలామంది ప్రజలు మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను సుభాకర్ గారు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లు పరిమితమైనప్పుడు ఆయన నలభై శాతం ఓట్లు వచ్చాయి ముప్పై తొమ్మిది చిల్లర నలభై దాకా వచ్చాయి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం ఓట్ల దగ్గర ఆగిపోయారు పదకొండు సీట్లు వచ్చినా కానీ అంటే మీ ఓట్ బ్యాంక్ నలభై ఓట్లు ఎక్కడికి వెళ్ళటం ఫార్టీ పర్సెంట్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు కాబట్టి బీజేపీ వేరేగా పోటీ చేసింది కాబట్టి కొన్ని ఓట్లు చీలినై తెలుగుదేశం పార్టీ నలభై దగ్గర అయిపోయింది ఆ రోజే అవి కలిసి ఉంటే సరే ఈయన చెప్పిన అబద్ధాలను నమ్ము లేకపోతే విష ప్రచారాలు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అనుకుందాం అప్పుడు ఇంత విధ్వంస పాలన చేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చెప్పేసి అత్యధికులు నమ్మారు అనుకున్న సమయంలో కూడా ఈ నలభై శాతం ఓట్లు తగ్గలేదే అంటే నీ తెలుగుదేశం పార్టీ నలభై శాతం నలభై తెలుగుదేశానికి ఉన్నాయి వైసీపీకి నలభై శాతం నలభై వైసీపీకి ఉన్నాయి తేడా వచ్చేసి టెన్ పర్సెంటే ఆ టెన్ పర్సెంట్ ఓటర్స్ కూడా నువ్వు దుర్మార్గుల్ని దారిలో పెడతావు వాళ్ళని చట్టప్రకారం శిక్షిస్తావు అని ఎదురు చూస్తున్నారు తప్ప నువ్వు చేతులు కట్టు కూర్చుకొని అయినా మళ్ళీ మేము ఇట్లాగే తన్నులు తింటూ ఉంటాము కేసులు పెట్టించుకుంటాము చంపబడుతూ ఉంటాము మా మాస్తులను నాశనం చేసుకుంటాము అని ఆ శాతం మంది కూడా అనుకోవట్లే మరి ఆ చిన్న లాజిక్ మరి చ అనుభవం నిన్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సరే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేర్చుకుంటున్నాను అన్నారు వాళ్ళకి అర్థం అవుతుంది లేదు మాకే తెలియదు అలాగా అలా మాత్రం మన వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం వీళ్ళు పడుతున్న కృషి కానీ చేస్తున్న కృషి కానీ ఈ నోళ్ళు మూయించకుండా లేదంటే ఈ కలుపు మొక్కలు పేక్కుండా మాత్రం జరిగే అవకాశం లేదు కాబట్టి దాని మీద వాళ్ళు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందే అదేవిధంగా ఈ వంద రోజుల పాలన అంటున్నారు ఈ వంద రోజుల పాలనలో ఎందుకు నేను రెడ్ బుక్ అంటే మీరు అన్నారు కదా రెడ్ బుక్ అని ప్రతీకార రాజకీయాలే చేయదలుచుకుంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన నెల పదిహేను రోజులకు కూడా కరకట్ట మీద ఫైల్స్ తగలబడే కాదు అనేక చోట్ల ఫైల్స్ తగలబడి అక్కడ పొంగనూరులో పెద్దిరెడ్డి గారి ఇలాకాలో ఫైల్స్ తగలబడి ఎందుకు తగలబడిపోతున్నాయండి ఇవన్నీ అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా అధికారులు వీళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కింద ఉన్న అధికారులు మీకు తెలియకుండా తీసుకెళ్లి ఫైల్ తగలబెడుతున్నారు అంటే మీకు పాలనపై పట్టులేదనుకోవాలా ఇవన్నీ తెలియని కొత్త వ్యక్తి అయితే కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది ఎన్నికలకు ముందే ఎవరెవరు ఎక్కడ ఎట్లాంటి వాళ్ళో తెలుసుకోవాల్సిన అవసరం కూడా తెలిసే ఉంటుంది కూడా ఆయనకి కానీ మరి ఆయన ఆపుతుంది ఎవరు ఆయనకు తెలియకుండానే ఈ ఫైల్ తగలబెడుతుంది ఎవరు ఇదైతే మాకైతే ఒక పెద్ద మిస్ట్రీ లాగే ఉంది ఇప్పుడు వంద రోజుల పాలన అయిపోయింది ఈ వంద రోజుల పాలనలో కూడా జరిగింది రెడ్బుక్ పాలన కాదు దాని పూర్తిగా వ్యతిరేకమైన పాలన ఇది ఒక రకంగా చచ్చిపోయిన వైసీపీ పార్టీని మళ్ళీ తిరిగి బతికించే పనులే చేస్తున్నట్టున్నారు ఇప్పుడు ఈ కూటమి నాయకులు కూడా ఇంతకుముందు ఏవైతే అవాకులు చవాకులు పేలారో అసత్యాలు మాట్లాడారో అబద్ధాలు ప్రచారం చేశారు రకరకాలైన అబద్ధాలు అవి అబద్ధాలను తెలిసి ప్రజలు తిరస్కరించి మీకు అధికారం ఇచ్చింది ఎందుకు మళ్ళీ వాళ్ళు అదే అబద్ధాలు మాట్లాడిస్తున్నారంటే ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు దుర్వినియోగపరుస్తారని నా ఉద్దేశం వాటిని ఆపమనే కదా మీకు అధికారం ఇచ్చింది వాళ్ళని పక్కన పెట్టి మరి మీరు చేస్తుంది ఏంటి తిరిగి అవే జరుగుతూ ఉన్నాయి తిరిగి తెలుగుదేశం కార్యకర్తలు కూటమి కార్యకర్తలే హత్యకు గురవుతున్నారు వాళ్లే దెబ్బ తిన్నారు వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు వాళ్ళ ఆశలే ధ్వంసం అవుతున్నాయి కాబట్టి ఈ విషయం కూడా కూటమి గట్టిగా ఆలోచించాలని నా ఉద్దేశం లేదంటే ప్రజలు మీకు ఇచ్చిన అధికారానికి అర్థం లేదు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ వంద రోజుల పాలన సంతృప్తికరంగా లేదు అభివృద్ధి అదే సమయంలో ఏకకాలంలో గడచిన ఐదు సంవత్సరాల విధ్వంసకర పరిస్థితులకు దారితీసిన రాజకీయ నాయకులను కానీ సంఘ విద్రోహ శక్తులను కానీ ఈ రాష్ట్రాన్ని దోసేసిన ప్రజాధనాన్ని దోసేసిన నిందితుల్ని దోషుల్ని ఖచ్చితంగా శిక్షించేదానికి రెడ్ బుక్ అనేది ఏదైతే నారా లోకేష్ అది రెడ్ బుక్ ఉందా లేదా ఆయన ఏదన్నా సరదాగా అన్నారా అనే పరిస్థితి వస్తే అది రాష్ట్ర ప్రజల్ని నవ్వులు పాలు చేసే పరిస్థితి అభివృద్ధి రెడ్ బుక్పై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి చట్ట చట్ట పరిధిలోనే ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి రాష్ట్ర ద్రోహులకు ఏకకాలంలో చంద్రబాబు నాయుడు విజనరీ పాలనకు తగ్గట్టుగానే ఆ రెడ్ బుక్ మార్కు రాజ్యాంగబద్ధమైన శిక్షలు డే బై డే దాని మీద వర్క్ జరగాలి అని చెప్పేసి ప్రజల ఆకాంక్షల్ని బుచ్చి తిరుపతిరావు గారు మన తెలుగు అని ప్రేక్షకులతో పంచుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం అండి థ్యాంక్ యూ